నమస్తే, జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, కీళ్ల క్షీణతతో ఆర్థరైటోస్కోపీ పాత్ర ఏంటి, కీళ్ల మార్పిడి చెత్త చికిత్స అంటే ఏంటి, చికిత్స విధానాలు ఎలా ఉంటాయి, అమూర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ ఆర్థోస్కోపీ అండ్ ఆర్థోప్లాస్టీ సర్జన్ డాక్టర్ విఎస్ అభిలాష్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అభిలాష్ గారు. నమస్తే. నమస్తే సార్. మొత్తంగా ఫస్ట్గా చూసుకుంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటండి? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ ఆఫ్ ది జాయింట్ అండి. అంటే వయసుతో పాటు మన జాయింట్లు అరుగుదల అవుతూ ఉంటుంది, దానిని అరిగిపోయిన జాయింట్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో దట్ ఈస్ ఆస్టియో. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మన జాయింట్ అరుగుదల ఎట్లా ఉంటుంది అంటే రాత్రి పడుకొని పొద్దున్న లేవగానే జాయింట్ అరిగిపోదు. సో జాయింట్ అరిగిపోవడానికి ఫస్ట్ ఒక కొంచెం టైం పడుతుంది, దాని గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్లో అరుగుదల స్టార్ట్ అయినప్పుడు కార్టిలేజ్ స్లోగా వేరౌట్ అవుతూ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఒక రోజు ఫైన్ డే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ మన జాగ్రత్తలు సరిగ్గా పాటించకపోవడం వల్ల మొత్తం జాయింట్ అరిగిపోయి పెయిన్ చాలా ఎక్కువైపోతుంది. సో ఆ స్టేజ్లో మనం చేయాల్సిన పద్ధతులు ట్రీట్మెంట్స్ ఒక రకంగా ఉంటాయి, ఇనీషియల్ స్టేజ్లో చేయాల్సిన పద్ధతులు ట్రీట్మెంట్ ఇంకొక రకంగా ఉంటాయి. సో ఇదండి ఇన్ బ్రీఫ్ ఆస్టియోఆర్థరైటిస్ గురించి. సార్, ఆస్టియోఆర్థరైటిస్ గురించి చాలా అపోహలు, డౌట్స్, చాలామందికి దీని మీద సరైన అవగాహన లేకపోవడంతో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈరోజు కొన్ని క్లారిటీస్ మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఈ ఆస్టియోఆర్థరైటిస్లో పిఆర్పి ఏంటి, లేకపోతే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఏంటి, దీని గురించి చెప్తారా? యా, సో ఇది ఒక హాట్ టాపిక్ అండి. ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్ ప్లాస్మా థెరపీ అని ఇప్పుడు బయట కూడా మార్కెట్లో చాలా హైప్ నడుస్తుంది. సో అండ్ ఈవెన్ అది ఎక్స్పెన్సివ్ కూడా. సో మనం ఇప్పుడు ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ప్యూర్ ఫ్యాక్ట్స్, ఇది నా ఒపీనియన్ కాదు, పక్కన వాళ్ళ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ కాదు, ఇది సార్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ అంటే మెటానాలిసిస్ అంటాము. సో ఇప్పుడు మల్టిపుల్ స్టడీస్ చేసి అన్నిటినీ ఒక దగ్గర తీసుకొచ్చి అనలైజ్ చేసి ఆ మెటా అనాలిసిస్లో వచ్చిన రిజల్ట్స్ గురించి, అది కూడా రీసెంట్గా పబ్లిష్ అయిన రిజల్ట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో దీంట్లో వచ్చేసి పిఆర్పి ఇంజెక్షన్ అండి. ఇప్పుడు దీనికి చాలా హైప్ నడుస్తుంది బయట మార్కెట్లో. అవును సార్, ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా సిట్టింగ్స్ అని చెప్పేసి ఇస్తున్నారు, అండ్ దీస్ ఆర్ ఎక్స్పెన్సివ్ యాజ్ వెల్. సో ఈ మెటా అనాలిసిస్లో స్టడీస్ ప్రకారం కంక్లూడ్ అయింది ఏంటంటే పిఆర్పి ఇంజెక్షన్ వలన మనకు అంత ఎక్కువ బెనిఫిట్ నిజంగా ఉంటుందా అంటే నిజంగా ఉండదండి. ఓకే. సో ఈవెన్ ఈ మెటా అనాలిసిస్లో మనకు ప్రూవ్ అయింది ఏంటంటే పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ ఎంఆర్ఐ అవి తీసి చూసి ఆ కార్టిలేజ్ ఎంత గ్రో అయిందని చూస్తే అది గ్రోత్ లేదు. సో పిఆర్పి ఈజ్ నాట్ ద సొల్యూషన్. కానీ పిఆర్పిలో కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొంతవరకు బెనిఫిట్ చేస్తుంది అనేది ఒక థియరీ మాత్రమే, అది ఒక హైపోథెసిస్. కానీ ఇన్ రియాలిటీ అది అంత బెనిఫిట్ చేస్తుందా, చెయ్యదు. సో ఎంఆర్ఐ ప్రకారము ఈవెన్ స్ట్రక్చరల్ చేంజెస్ కూడా లేవండి పిఆర్పి వల్ల. సో కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఉంటాయా పిఆర్పి వల్ల? సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఇఫ్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు పిఆర్పి ఇంజెక్షన్ చేయించుకుందాం అనుకుంటున్నారు అంటే అండ్ చేయించుకోవచ్చు, కానీ మీరు బెనిఫిట్ అంతా ఆశించకూడదు. అలాంటి కండిషన్లో మీరు చేయించుకోవాలి. లేదంటే మీరు పిఆర్పి ఇంజెక్షన్ చేయించుకుని బెనిఫిట్ ఎక్కువ ఆశించారంటే డెఫినెట్గా మీరు డిసప్పాయింట్ అవుతారు. టెంపరీ యూసెస్ కూడా ఏమైనా ఉంటాయి దీని గురించి? ఇది టెంపరీ బెనిఫిట్ అంటే పిఆర్పి ఇంజెక్షన్ అవ్వచ్చు, స్టీరాయిడ్ ఇంజెక్షన్ అవ్వచ్చు, హైలూరానిక్ యాసిడ్ ఇవ్వచ్చు. వీటిలో అన్నిటికన్నా బాగా చీప్ కొన్ని ఇంజెక్షన్ వచ్చే స్టీరాయిడ్ ఇంజెక్షన్. ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది మన బాడీలో స్ప్రెడ్ అయ్యే ఇంజెక్షన్ కాదు, ఇది ఎక్కడైతే జాయింట్లో ఇస్తామో అక్కడే ఉంటుంది. ఆ జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇవేంటంటే ఫ్యూ మంత్స్ వరకు కొంచెం పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. సో పిఆర్పి కూడా గ్రోత్ ఫ్యాక్టర్స్ అవి ఉంటాయి, ఫ్యూ మంత్స్ వరకు పెయిన్ రిలీఫ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఈ పిఆర్పి వల్ల మళ్ళీ నా కార్టిలేజ్ ఫామ్ అయిపోతుంది, మళ్ళీ నా జాయింట్ మొత్తము, ఐ మీన్ తెలుగు అది గుజ్జు అంటారు కదా, లేమన్ లాంగ్వేజ్, గుజ్జు ఫామ్ అయిపోతుంది, మళ్ళీ నా జాయింట్ నొప్పులు అన్ని పోతాయంటే పిఆర్పి ఇంజెక్షన్ వల్ల పోవు అని స్టడీస్లో క్లియర్గా ఐ మీన్ డాక్యుమెంటెడ్ అండి, రీసెంట్ స్టడీ. సో ఎవరన్నా మనం పిఆర్పి ఇంజెక్షన్ చేసుకుని మనకు మొత్తం బెనిఫిట్ వచ్చేస్తుంది, జాయింట్ మొత్తం మళ్ళీ మామూలుగా అయిపోతుంది అనుకుంటే కనుక అది అపోహ మాత్రమే. దాని గురించి మన హార్డ్ ఎర్న్డ్ మనీ డబ్బులు దాని మీద వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. కానీ నౌడేస్ చాలా మంది దీనికి ఇటువంటి ట్రీట్మెంట్స్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు, పిఆర్పి చేయించుకోవడం వల్ల ఆ ఇష్యూ తగ్గిపోతుందను, లేకపోతే జాయింట్ రీప్లేస్మెంట్, ఆ జాయింట్ పెయిన్స్ తగ్గుతాయనో. కానీ వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్కి వెళ్తే మంచిదండి? యా, సో ఇప్పుడు మనకు ట్రీట్మెంట్స్లో వచ్చేసి పిఆర్పి ఈజ్ నాట్ ద సొల్యూషన్ అండి. ఎందుకు ఈజీగా అట్రాక్ట్ అవుతారంటే సర్జరీ కన్నా ఇంజెక్షన్లు పెయిన్ ఫ్రీ, కాంప్లికేషన్స్ ఉండవు, ఇన్ఫెక్షన్స్ ఉండవు, అన్న దాంతోనే అట్రాక్ట్ అవుతారు మెయిన్గా. ఎవరైనా అది హ్యూమన్ టెండెన్సీ. కానీ ఆ పిఆర్పి ఇంజెక్షన్ వల్ల అంత బెనిఫిట్ లేదు కాబట్టి మనము ఏది మోర్ బెనిఫిషియల్ అది
క్లారిటీగా మనం బ్రెయిన్లో తెలుసుకొని దాని ప్రకారం మన హార్డ్ అండ్ మనీ మనం దాని మీద ఇన్వెస్ట్ చేయాలండి. ఓకే సార్, ఆర్టీ ఆర్టిస్ట్ లో రేడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ కూడా దీని మీద కూడా చాలా వాస్తవాలు అపోహలు చాలా ఉన్నాయి. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఇప్పుడు పెయిన్ క్లినిక్స్ అని చాలా మీన్ వస్తున్నాయి. ఈ పెయిన్ క్లినిక్స్లో వాళ్ళు చేసేది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఏమీ లేదండి, ఒక చిన్న నీడిల్స్ లాగా ఉంటాయి. అవి నీడిల్స్ మన ఏవైతే నర్వ్స్ మన మోకాళ్ళకి కానీ సప్లై చేస్తాయో ఆ నర్వ్స్ ద్వారానే మనకు పెయిన్ పర్సీవ్ చేస్తాం. సో ఆ నర్వ్స్ని మనం బ్లాక్ చేసే పద్ధతిని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. అంటే నీడిల్స్ పెట్టేసి ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ నర్వ్ని డ్యామేజ్ చేస్తాం. డ్యామేజ్ చేసినప్పుడు మనకు పెయిన్ పర్సెప్షన్ తగ్గుతుంది. సో ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వల్ల పెయిన్ తగ్గే అవకాశాలు చాలా బాగుంటాయి. కానీ డ్యూరేషన్ ఇది కూడా నేను ఐమ్ టాకింగ్ అబౌట్ ఫ్యాక్ట్స్, నాట్ మై ఒపీనియన్ ఆర్ అదర్స్ ఒపీనియన్. ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ స్టడీస్లో ప్రూవెన్ మెటానాలిసిస్లో వచ్చింది ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా మ్యాక్సిమం బెనిఫిట్ పేషెంట్స్కి 3 నుంచి 6 నెలలు మాత్రమే. సో 3 to 6 మంత్స్ తర్వాత మళ్ళీ నర్వ్ రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. రీజనరేట్ అవుతుంది కూడా, అప్పుడు మళ్ళీ పెయిన్ రికవర్ అవుతుంది. సో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మనం ఎవరికి ఇవ్వచ్చు అంటే, ఒకవేళ పేషెంట్ బాగా ఎల్డర్లీ ఉన్నారు, సర్జరీకి ఫిట్ కాదు, చాలా పెయిన్ఫుల్ ఉంది. సర్జరీ ఫిట్ కాదు అంటే వాళ్ళ బాడీ కండిషన్, స్టేటస్, హార్ట్ ఇవన్నీ సర్జరీని తీసుకోలేదు. అలాంటి వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇచ్చినప్పుడు 3 to 6 మంత్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం బెటర్ అవుతుంది. సో అలాంటి కండిషన్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ పనిచేస్తుంది. కానీ ఇప్పుడేంటే కొంతమంది ఈవెన్ యంగ్స్టర్స్ కూడా పెయిన్ క్లినిక్స్ వీటిల్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం అదంతా ఓ రకంగా మోసం చేసినట్టు అండి. సో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కేవలం పెయిన్ తగ్గుతుంది. ఇప్పటిదాకా అయితే ఎవరైతే సర్జరీకి ఫిట్ అవ్వరో వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయించుకోవచ్చు. కానీ వాళ్ళు క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బెనిఫిట్ కూడా 3 to 6 మంత్స్ మాత్రమే ఉంటుంది. వెరీ షార్ట్ టర్మ్ లో మాత్రమే మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ రికవర్ అవుతుంది అండి, మళ్ళీ పెయిన్ వస్తుంది. పిఆర్పి కూడా ఎవరైనా యంగ్ ఏజ్ పీపుల్ చేయించుకొని యూజ్ అయినా ఉంటుందా? యంగ్ ఏజ్ లో కూడా పిఆర్పి చేసుకు మనకు యంగ్స్టర్స్ లో మెయిన్ గా పెట్లలో కాంటో మలేషియా పెట్ల అంటాం, అంటే మోకాల్ కింద కొంచెం డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి క్వాడ్రిసెప్స్, మన థైలో ఉన్న మజిల్స్ ప్రాపర్ స్ట్రెంగ్త్ లేకపోవడం వలన వాళ్ళు కొండ మలేషియా పెట్టలో అనే పెయిన్ వస్తుంది. అంటే కూర్చొని లేచినప్పుడు కానీ, మెట్లు ఎక్కడం చేసినప్పుడు కానీ వాళ్ళ మోకాల్లో నొప్పి వస్తుంది. సో అలాంటి వాళ్ళు చేసుకోవాల్సింది అంటే ఫస్ట్ మంచి హెల్దీ హై ప్రోటీన్ డైట్ తిని వాళ్ళ థై మజిల్ని స్ట్రెంగ్తన్ చేసే ఎక్సర్సైజ్, హాఫ్ స్క్వాట్స్ చేసుకోవడం, లంజెస్ చేసుకోవడం, కొంచెం జిమ్కి వెళ్ళి వెయిట్స్ చేసుకోవడం, ఇవి చేసుకోవడం వల్ల థై మజిల్ స్ట్రెంగ్త్ అయిందంటే వాళ్ళ పెయిన్ చాలా వరకు తగ్గుతుంది. నెంబర్ 2 కాజ్ ఆఫ్ కాంట్రో మలేషియా పెటల్లా ఇస్ వాళ్ళ అనాటమీయే. ఇప్పుడు మోకాల్లో పెటల్లా పైన ఉందంటే దాని కింద పాస్ అయ్యే గ్రూ అనాటమీయే కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది. ఆ అబ్నార్మల్గా ఉండటం వలన కూడా బై బర్త్ వస్తుంది, వాళ్ళకు కూడా కాంట్రో మలేషియా పెటల్లా అని మోకాలు చెప్పు కింద పెయిన్ వస్తూ ఉంటారు. సో అనాటమీ అబ్నార్మల్ ఉన్న వాళ్ళు కూడా ఈ కాంట్రో మలేషియా పెటల్లా రావచ్చు. వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ఎవాల్యుయేట్ చేయించుకొని ఇఫ్ రిక్వైర్డ్ సర్జరీకి వెళ్తాం అని సార్ తర్వాత ఆప్షన్స్. సో ఫస్ట్ ఆప్షన్ వుడ్ బి డూయింగ్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ అండి. సో అలాంటి వాళ్ళకి మనం పిఆర్పి ఇంజెక్షన్ చేసామంటే ఒక రకంగా మనీ తీసుకుని లోపల పెట్టుకోవడమే కానీ పేషెంట్కి అయితే అంత బెనిఫిట్ ఉండదండి. సో పేషెంట్కి క్లియర్ కట్గా బెనిఫిట్ ఎప్పుడు ఉంటుందంటే స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఉంటుంది. పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఈవెన్ స్టడీస్లో కూడా ప్రూవెన్ అయిందంటే కార్టిలేజ్ దానివల్ల అసలు ఫామ్ అవ్వట్లేదు. ఎంఆర్ఐలో స్టడీస్లో ఎంఆర్ఐలో అంటే పేషెంట్కి పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ మనము ఎంఆర్ఐ తీసినప్పుడు కార్టిలేజ్ ఫామ్ అవ్వటం లేదు. సో అందువల్ల పేషెంట్ అనవసరంగా వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసి చాలా సెట్టింగ్స్ తీసుకుంటారు. చాలా సెట్టింగ్స్ కూర్చోబెట్టి తీసుకుని అంత పిఆర్పి ఇంజెక్షన్ అంత బెనిఫిట్ లేదన్నమాట. వర్కౌట్స్ వెళ్ళడానికి కుదరకపోవచ్చు కొంతమందికి, వర్కౌట్స్ చేయలేక లేక ఇటు పిఆర్పి కూడా సెట్ అవ్వడం వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? కంపల్సరీ అండి. మన బాడీ ఎలా ఉంటుంది అంటే, మన బాడీ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అంటే హై ప్రోటీన్ డైట్ తిని దాని అగేన్స్ రెసిస్టెన్స్ పుష్ చేసినప్పుడే మజిల్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఆ మజిల్ బిల్డ్ అవడానికి వేరే మార్గం లేదు. కంపల్సరీ ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఓకే సార్, కేళ్ళ క్షీణతలో ఆర్థోస్కోపీ పాత్ర ఏంటి? ఆర్థోస్కోపీ అనేది చిన్న కీహోల్ సర్జరీ. సో జాయింట్లో కెమెరా పెట్టి ఏవైతే డ్యామేజ్ స్ట్రక్చర్స్ ఉంటాయో వాటిని రిపేర్ చేసేది ఆర్థోస్కోపీ. ఆర్థోస్కోపీ ఫ్యాంటాస్టిక్ సర్జరీ, కాకపోతే అది యూజ్ చేసే ఇండికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాయింట్ అరుగుదలకి మన ఆస్టియోఆర్థ్రైటిస్ ఉంది, జాయింట్ అరుగుదల, ఏజ్ రిలేటెడ్ జాయింట్ అరుగుదల, వాళ్ళకి కీహోల్ సర్జరీ చేసి ఉపయోగం లేదు. ఎందుకంటే జాయింట్ ఆల్రెడీ అరిగిపోయింది. సో అరిగిపోయినప్పుడు మనకి ఎంఆర్ఐలో ఏంటంటే మెనిస్కస్ కుషన్స్ టేర్ అయినట్టు, జాయింట్లో కార్టిలేజ్ వేరౌట్ అయిపోయినట్టు, ఇవన్నీ క్లియర్ కట్గా కనపడతాయి. సో వాళ్ళకి మన జాయింట్లో కెమెరా పెట్టి ఆ లోపల ఉన్న కుషన్ క్లీన్ చేయడం వల్ల వాళ్ళకి అంత బెనిఫిట్ ఉండదు. ఎందుకు అంటే కనుక
వాళ్ళకు ఆల్రెడీ కాట్లే జరిగిపోయి మోకాళ్ళు నొప్పి వస్తూ ఉంటుంది. సో మోకాళ్ళు పక్క కాట్లే జరిగిపోయి నొప్పి వస్తున్న పేషెంట్కి మన లోపల జాయింట్లో కెమెరా పెట్టి ఆ లోపల ఉన్న మెనిస్కస్ని క్లీన్ చేయడం వలన అంత బెనిఫిట్ ఉండదు. సో ఆర్థోస్కోపీ అనేది ఈ ఆస్టియోఆర్థ్రైటిస్లో అంత బెనిఫిట్ ఉంటుందండి. కాకపోతే ఆర్థోస్కోపీ అనేది ఎవరికి బెనిఫిట్ ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు యంగ్స్టర్స్ ఎవరైనా పడిపోయారు, ఏసీఎల్ టేర్ అయింది, లేదా పడిపోవడం వల్ల మెనిస్కస్ టేర్ అయింది, వాళ్ళకి జాయింట్లో పెయిన్ వస్తూ ఉంది, జాయింట్లో పెద్ద అరుగుదల లేదు, కుషన్స్లో టేర్ అవటం వల్ల, లిగ్మెంట్లో టేర్ అవటం వల్ల జాయింట్ స్లిప్ అవుతుంది, అలాంటి వాళ్ళకి మనం కీహో సర్జరీ చేసామంటే, చేసి మనం రిపేర్ చేసామంటే వాళ్ళకు జాయింట్ డిజనరేషన్ మనకు తగ్గించినట్టు అవుతుంది. ఓకే, సో అలాంటి కండిషన్లో మనకు ఆర్థోస్కోపీ పనిచేస్తుంది. కానీ మోకాలు అరుగుదల ఉన్న వాళ్ళకి ఆర్థోస్కోపీ చేయటం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఓకే, మనతో పాటు పబ్లిక్ కాలర్స్ ఉన్నారండి. కుమారస్వామి గారు వరంగల్ నుంచి, నమస్తే అండి కుమారస్వామి గారు. నమస్తే, మాట్లాడండి డాక్టర్ గారు. సార్ చెప్పండి. కుమారస్వామి గారు నమస్తే అండి, చెప్పండి. నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది సార్, ఒక 10 ఇయర్స్ నుంచి. ఓకేనండి. నాది 54 ఇయర్స్. ఓకే, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తాను సార్. ఇది ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, ఏం చేయాలి సార్? ఒకటండి, సర్వికల్ స్పాండిలైటిస్ అనేది చాలా బ్రాడ్ టర్మ్. సర్వికల్ స్పాండిలైటిస్ లో మీకు ఏ కండిషన్ లో ఉన్నారో, ఎంత సిగ్నిఫికెంట్ గా మీకు నర్వ్ కంప్రెస్ చేస్తున్నదని చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఒకవేళ మైల్డ్ కండిషన్ ఉంది, కొంచెం డిస్క్ బయటకు వచ్చింది, కొంచెం కంప్రెస్ చేస్తుందంటే కనుక వాటికి మెడికేషన్ తీసుకుని సరిపోతుందండి. అలా కాకుండా మనకు డిస్క్ కొంచెం ఎక్కువ వచ్చింది, ఎక్కువ కంప్రెస్ చేస్తుంది, అక్కడ మైలేషియా అంటాము. సో అక్కడ ఆల్రెడీ మైలోపతి చేంజెస్ కనబడుతున్నాయి కార్డ్లో అంటే కనుక దానికి మనం సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే అన్ని పేషెంట్స్కి సర్జరీ అవసరం లేదు, అది మనము అవాల్యుయేట్ చేసుకోవాలండి. క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, ఫ్రీక్వెంట్ MRI సర్వికల్ స్పైన్ చేస్తాము, అవన్నీ చూసుకొని వాళ్ళకి ఏదైతే ఐడియాలో అది చేయాలి. ఒకవేళ చాలా మైల్డ్గా ఉంది కంప్రెషన్ అంటే వాళ్ళు చేసుకోవాల్సిందల్లా పోస్చరల్ చేంజెస్, పడుకున్నప్పుడు పెద్ద పిల్లోస్ పెట్టుకోకుండా ఉండటం, మీరు వర్క్ చేసేటప్పుడు నెక్ బాగా ఫ్లెక్స్ చేసుకోకుండా ఉండటం, స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, వీటితో సరిపోతుంది. కానీ కంప్రెషన్ బాగా సివియర్ ఉంది, మైలోపతి ఉంది అంటే కనుక వాళ్ళకి మటుకు అది డీకంప్రెస్ చేయాల్సి ఉంటుందండి అట్లా. సో మీరు ఒకసారి వచ్చి అవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, కీళ్ళ వ్యాధులు ఆర్థోస్కోపీ అసలు ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఆర్థోస్కోపీ యాజ్ ఐ సెడ్, యంగ్స్టర్స్లో లిగమెంట్ ఇంజరీస్, లేకపోతే లోపల కుషన్స్ ఉంటాయి, మేస్కల్ ఇంజరీస్, లేకపోతే కాండల్ డిఫెక్ట్స్ ఉంటాయి. కాండల్ డిఫెక్ట్ అంటే కాట్లేజ్, ఎక్కడైనా పడిపోవడం వల్ల ఒక చిన్న చిప్ లేచిపోవటం, అలాంటి వాళ్ళకి మనకు రీజనరేటివ్ సర్జరీస్ చేయటం వలన బెనిఫిట్ ఉంటుంది. అంతేగాని వయసు పెద్దగా ఉన్న వాళ్ళకి, ఏజ్ రిలేటెడ్ డిజనరేషన్ ఉన్న వాళ్ళకి మటుకు ఆర్థోస్కోపీ వల్ల ఉపయోగం ఏమి ఉండదండి. కీళ్ళ మార్పులో శస్త్రచికిత్స గురించి చాలా వాస్తవాలు, అపోహలు కూడా దీని మీద కూడా ఉన్నాయి ప్రజలకి. అవునండి, అవును. సో కీళ్ళ మార్పిడి అంటే జాయింట్ రిప్లేస్మెంట్ అంటాము. సో ఈ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది చాలా మంచి సర్జరీ, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ సర్జరీ. సో కాకపోతే ఇండికేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు జాయింట్ అరుగుదల గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మనం జాయింట్ రిప్లేస్మెంట్ చేయకూడదండి. సో ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మనం ఏం ట్రై చేయాలంటే, జాయింట్ ఫర్దర్గా అరుగుదలని స్లో చేసే పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఏదైనా మెడికేషన్, ఎక్సర్సైజెస్, జాగ్రత్తలు ఇవి పాటించి మన వెయిట్ కంట్రోల్ చేసుకొని, డైట్ హెల్దీ డైట్ తీసుకొని, ఈ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవటం వలన, ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మన అరుగుదలని స్లో చేయొచ్చు. ఇది ఇనిషియల్ స్టేజెస్లో చేయాల్సిన పనులు. లేట్ స్టేజెస్ వచ్చేసరికి, ఎప్పుడైతే మనము స్టేజ్ 4కి వచ్చేస్తామో, జాయింట్ అరుగుదల పూర్తిగా ఉందో, అలాంటి వాళ్ళకి మటుకు జాయింట్ రిప్లేస్మెంట్ అవసరం పడుతుంది. ఇన్ బిట్వీన్ మనము ఇది ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, కొంచెం చిన్న వయసులోనే మనకు జాయింట్ అరుగుదల అవుతుంది అంటే కనుక, అప్పుడు మనం ఏం చేస్తామంటే మొత్తం అలైన్మెంట్ చెక్ చేస్తాం. పైన హిప్ జాయింట్ నుంచి యాంకిల్ దాకా అలైన్మెంట్ ఏమైనా ప్రాబ్లం ఉందంటే కనుక దాన్ని కరెక్ట్ చేస్తాం. అలైన్మెంట్ ఏం ప్రాబ్లం లేదు అంటే కనుక అప్పుడు మనం మెడికేషన్ ఇస్తాం. మెడికేషన్ ఇచ్చి జాగ్రత్తలు చెప్పి ఎక్సర్సైజ్ మటుకు రెగ్యులర్గా డెడికేటెడ్గా చేయాల్సింది. ఎవరైనా సరే డైలీ కొన్ని గంటలు పెట్టుకొని ఎక్సర్సైజ్ చేయాల్సింది. చేయటం వల్ల మన మజిల్ స్ట్రెంగ్త్ అవుతాయి, జాయింట్ డీజనరేషన్ కూడా స్లో చేసిన వాళ్ళు అవుతాం. అండ్ ఫైనల్ స్టేజ్కి వచ్చి ఎప్పుడైతే జాయింట్ పెయిన్ ఎక్కువ ఉందో, జాయింట్ అరుగుదల పూర్తిగా ఉందో మనకి ఎక్స్రేలో, ఈ ఫ్రీక్వెంట్ MRIలో, ఆ టైంలోనే మనం జాయింట్ రిప్లేస్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ చేయటం వల్ల ఇప్పుడు మనకున్న టెక్నాలజీతోని 25 ఇయర్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. అండ్ దాన్ని యూజ్ చేసే టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత కూడా చాలా మందికి పెయిన్ ఉంటుంది. ఎందుకు పెయిన్ ఉంటుంది అంటే టెక్నిక్లో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇంప్లాంట్స్ వచ్చేసి, మంచి ఇంప్లాంట్ కూడా చాలా రకాలు ఉన్నాయి. మంచి ఇంప్లాంట్, మంచి డిజైన్ ఉన్న ఇంప్లాంట్ చాలా కంపెనీస్లో ఉన్నాయి. వాటిని వాడామంటే పేషెంట్కి పెయిన్ రిలీఫ్ చాలా బెటర్గా ఉండాలి. కానీ జాయింట్ రిప్లేస్మెంట్ చేసినాక కూడా పేషెంట్కి పెయిన్ ఉంటుందంటే కనుక, దీని మెయిన్ రీజన్ వచ్చేసి ఇంట్రా ఆపరేటివ్గా మనం మెయింటైన్ చేసే
ఎక్స్టెన్షన్ గ్యాప్, ఫ్లెక్షన్ గ్యాప్ అండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే కాల్ జాపుతామో దాని ఎక్స్టెన్షన్ గ్యాప్ అంటాం, ఎప్పుడైతే కాల్ మడత పెడతామో దాని ఫ్లెక్షన్ గ్యాప్ అంటాం. సో సర్జరీ చేసినప్పుడు ఈ కాల్ చాపినప్పుడు ఎంత స్పేస్ ఉందో, కాల్ మడత పెట్టినప్పుడు ఎంత స్పేస్ ఉండాలి, అండ్ ఆరామ్సే కూర్చోవాలి జాయింట్. సో ఎప్పుడైతే కూర్చుంటుందో. నరసింహారావు గారు నారని ఖమ్మం నుంచి. నరసింహారావు గారు, నరసింహారావు గారు మరొకాల ఉన్నారండి. ఉమాగిరి గారు విజయవాడ నుంచి. సార్ మాట్లాడండి. ఉమాదేవి గారు నమస్తే. నమస్తే అండి. మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి మేడం. నమస్తే అండి. చెప్పండి ఉమాదేవి గారు. డాక్టర్ గారితో మాట్లాడదామని చేశాను. చెప్పండి చెప్పండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా. నాకు 58 సంవత్సరాలు, మా ఆయన గారికి 60 సంవత్సరాలు ఉంటాయి. అయితే మా ఆయన గారు కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయండి. ఓకేనండి. నాకు సర్జరీ అయింది. ఓకే. నాకు మొన్నే చేయించారు రీసెంట్ గా. ఓకేనమ్మా. హైదరాబాద్ కూడా వచ్చి ఇంజెక్షన్, మోకాల్లో ఇంజెక్షన్ అంటే అది చేయించుకున్నాము. ఓకే. దాని వల్ల ఫలితం లేదు. నాకు బాగా బెండ్ అయిపోయింది కాళ్ళు, నాకు చేయించారు. ఓకేనమ్మా. అది తట్టుకోలేక నేను ఇప్పుడు ఆయనకి ప్రదే ప్రాబ్లం వచ్చింది. ఓకేనండి. ఆయన భయపడిపోయి ఆయన ఇంజెక్షన్ చేయించుకుంటాం గానీ నాకు ఆపరేషన్ వద్దమ్మా అంటున్నారు. మరి మాకు సొల్యూషన్ ఏమైనా చెప్తారేమోనని. అమ్మా కాళ్ళు అయితే పూర్తిగా అడిగిపోతే మటుకు ఇంజెక్షన్ పనికిరాదమ్మా. ఇది బైట్ ద బుల్లెట్ అంటారు చూసారా మన. ఇది డెసిషన్ కొంచెం హార్డ్గానే ఉంటుంది, హార్ష్గానే ఉంటుంది, కానీ తప్పదు. కాళ్ళు అరిగిపోయినప్పుడు ఇంజెక్షన్ మీద డబ్బులు వేస్ట్ చేసుకోవడం అనవసరం. సో ఇంజెక్షన్ వల్ల అవ్వదు. అది కూడా 60 ఏళ్ళు అంటున్నారు కాబట్టి ఇదే కరెక్ట్ ఏజ్. బాడీ కూడా ఫిట్గా ఉంటుంది సర్జరీ తీసుకోవడానికి. అండ్ సర్జరీ చేసే పద్ధతి ప్రకారం మనకి చెప్పినట్టు ఎక్స్టెన్షన్ గ్యాప్, ఫ్లెక్షన్ గ్యాప్ కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేసామంటే కనుక ఆరామ్స్ ఈవెన్ డే 1 డే 2కి 90 డిగ్రీ ఫ్లెక్షన్ వచ్చేస్తుంది, 90 డిగ్రీ బెండింగ్ అయిపోతుంది. అండ్ 3 to 4 డేస్ మెట్లు కూడా ఎక్కుతారు, అంత ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే. ఇంట్రాపరేటివ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్రాపరేటివ్ గానే మనం చూసినప్పుడు కాళ్ళు స్ట్రైట్ గా చేసినప్పుడు ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్స్ మెయింటైన్ చేసి పెట్టిన పాలి కూడా ప్రాపర్ కూర్చోబెట్టామంటే పేషెంట్ కి చాలా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అండ్ వెరీ సేఫ్ సర్జరీ, ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. అండ్ మెయిన్ గా ఈ సర్జరీ విల్ లాస్ట్ అబౌట్ 20-25 ఇయర్స్. ఓకే. సో జాయింట్ రిప్లేస్మెంట్ ఇస్ వండర్ఫుల్ సర్జరీ, ప్రొవైడెడ్ వి డూ ఇట్ ప్రాపర్లీ ఇన్ ఇంట్రాఆపరేటివ్ గా. అంటే సర్జరీ చేసిన తర్వాత 2-3 డేస్ కే రికవర్ అయిపోతుంటారు? డే 1 నుంచి నడుస్తారండి. ఓకే. డే 1 నుంచి నడుస్తారు, బెడ్ రెస్ట్ ఏమి ఉండదు. స్టిచెస్ ఉంటాయి, 2 వీక్స్ లో స్టిచ్ రిమూవల్ చేసేస్తాము. యూజువలీ 2 వీక్స్ కే పేషెంట్ చాలా కంఫర్టబుల్ తిరుగుతూ ఉంటారు. ఒక 3 డేస్ లోనే మెట్లు ఎక్కిస్తాము, మెట్లు ఎక్కడం దిగడం కూడా చేస్తాము. అండ్ 4 వీక్స్ చాలా కంఫర్టబుల్ ఉంటారు. కానీ జాయింట్ రిప్లేస్మెంట్ వల్ల చిన్న చిన్న నొప్పులు ఉంటాయి, ఆ నొప్పులన్నీ తగ్గడానికి 6 మంత్స్ అయితే పడుతుంది. 6 మంత్స్ తర్వాత మీకు ఫైనల్ రిజల్ట్ ఆఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ అనమాట. కానీ ఆ పెయిన్ వచ్చేసి సిగ్నిఫికెంట్ గా ఇనీషియల్ గా తగ్గిపోతుంది అండి. యాక్చువల్ పోస్ట్ జాయింట్ రిప్లేస్మెంట్ మనకు ఫస్ట్ 3 డేస్ మాత్రమే సిగ్నిఫికెంట్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ తెలియకుండా మేము చిన్న ఇంజెక్షన్స్ అవి పెట్టేస్తాము, అందువల్ల ఫస్ట్ 3 డేస్ ఆఫ్ పేషెంట్ పెయిన్ తెలియదు. ఓకే. 3 డేస్ తర్వాత అప్పుడు పెయిన్ తెలుస్తుంది, ఆ పాటికి మెయిన్ పెయిన్ తగ్గిపోతుంది. అండ్ ఎప్పుడైతే మనం జాయింట్ ఫ్రీగా పెడతామో, ఎక్స్టెన్షన్ గ్యాప్, ఫ్లెక్షన్ గ్యాప్ అవన్నీ ప్రాపర్గా పెడతామో, 3 డేస్ తర్వాత కూడా అంత కష్టం ఏమీ ఉండదు. సో మా దగ్గర చేసుకున్న పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి అంత పెయిన్ఫుల్ కూడా ఏమి ఉండదు. ఓకే. సరే, ఈ మధ్యన రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ వచ్చాయి, దాని గురించి వాస్తవాలు చెప్తారా? యా. సో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ కూడా ఈ మధ్య చాలా హైప్ నడుస్తుందండి. సో ఇప్పుడు రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ వల్ల బెనిఫిట్ ఏంటి అన్నది, ఇప్పుడు ఇది కూడా నా ఒపీనియన్ కాదు, పక్కన వాళ్ళ ఒపీనియన్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెటానాలిసిస్. అంటే ఈ అన్ని స్టడీస్ చేసి చేసి అన్నిటినీ దగ్గర తీసుకొచ్చి ఒక పెద్ద అనాలిసిస్ చేస్తే దాన్ని మెటానాలిసిస్ అంటాం. అది కూడా రీసెంట్లీ పబ్లిష్డ్ మెటానాలిసిస్, అది కూడా టాప్ జర్నల్స్ జర్నల్ ఆఫ్ ఆర్థ్రోపోలజీ అలాంటి జర్నల్స్ లో పబ్లిష్ అయిన మెటానాలిసిస్ గురించి చెప్తున్నాను. రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది దాని వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది ఎక్స్ట్రాగా అంటే 0 బెనిఫిట్ అండి. రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ వల్ల మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమీ ఉండదు. సో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ లో ఒక రోబో ఆర్మ్ ఉంటుంది, దానివల్ల మనం కట్స్ తీసుకుంటాం. అదే కన్వెన్షనల్ జాయింట్ రిప్లేస్మెంట్ లో జిగ్స్ ఉంటాయి, జిగ్స్ లో మనం కట్స్ తీసుకుంటాం. సో రెండిట్లో కూడా మనం కట్స్ తీసుకోవడం అంత కామన్, రెండిట్లో కూడా యూస్ చేసే ఇంప్లాంట్ కూడా కామన్. రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ లో వాడే ఇంప్లాంట్ వేరు, దీంట్లో వాడే ఇంప్లాంట్ వేరు కాదనమాట. రెండిట్లో ఒకటే ఇంప్లాంట్ వాడతాం. అండ్
ఈ కన్వెన్షనల్ జాయింట్ రిప్లేస్మెంట్ లో మన కావాల్సింది ఏంటంటే సర్జికల్ ఎక్స్పర్టీస్ అనేది మంచిగా ఉండాలి. అంటే సర్జన్స్ చేతులు స్టడీగా ఉండాలి. ఒకవేళ సర్జన్స్ చేతులు షేకీగా ఉన్నాయి లేదా కొంచెం ఇప్పుడిప్పుడే జాయింట్ రిప్లేస్మెంట్ నేర్చుకున్నారు అలాంటి వాళ్ళకి రోబో వల్ల బెనిఫిట్ ఉంటుంది. కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినాక సర్జన్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినాక కన్వెన్షనల్ జాయింట్ రిప్లేస్మెంట్లో ఏ రిజల్ట్ అయితే వస్తుందో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్లో అడిషనల్గా బెనిఫిట్ ఏమి ఉండదు. ఇప్పుడు మనకు రోబోకి అడిషనల్గా ఛార్జ్ చేసేసి పేషెంట్ హార్డ్ అండ్ మనీ పెట్టుకోవడం రోబో వల్ల బెనిఫిట్ వస్తుంది, పెయిన్ రిలీఫ్ వస్తుంది, తొందరగా నడిచేస్తాం అనుకోవడం అపోహ మాత్రమే. సో ఇప్పుడు కన్వెన్షనల్ జాయింట్ రిప్లేస్మెంట్లో కూడా ఎప్పుడైతే నడిపిస్తామో అప్పుడే రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ నడిపిస్తాం. దానివల్ల ఇది నా ఒపీనియన్గా పక్కన వాళ్ళ ఒపీనియన్గా దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. అంటే ఇది సర్జన్ ఫెసిలిటీ తప్ప ఇటు పేషెంట్కి వచ్చి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏముండదు. ఎగ్జాక్ట్లీ సర్జన్కే ఫెసిలిటీ మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా. అండ్ అది కూడా ఇప్పుడు రోబో యూజ్ చేయడం వల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఇది కూడా నా ఒపీనియన్ కాదు, దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్ విచ్ ఇస్ పబ్లిష్డ్ ఇన్ జర్నల్స్. ఓకే, కొంచెం టైం ఎక్స్ట్రా కూడా వేస్ట్ అవుతుంది రోబో అని యూజ్ చేయడం వల్ల. కన్వెన్షనల్ జాయింట్ రిప్లేస్మెంట్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ ఉంది సర్జన్కి, షేకీగా లేవు, ఫ్లెక్షన్ గ్యాప్ ఎక్స్ ఎంత ఉండాలో అంతే పెట్టి చేస్తున్నారు, అవసరమైతే ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా చేసుకుని 2 గ్యాప్స్ మెయింటైన్ చేస్తున్నారంటే కనుక వాళ్ళకు ఫెంటాస్టిక్ రిజల్ట్స్ కన్వెన్షనల్గా వస్తుంది. సో రోబో వల్ల అడిషనల్ బెనిఫిట్ వస్తుందా అంటే ఈవెన్ స్టడీస్లో చూపించిందంటే జీరో బెనిఫిట్. ఓకే, మరో కాల్ ఉన్నారండి రాజు గారు బెంగళూరు నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో రాజు గారు చెప్పండి. నమస్తే. నమస్కారం అండి, జస్ట్ నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను అండి. బీవీఎం రాజు, 73 ఇయర్స్. హలో అండి, హాయ్ చెప్పండి రాజు గారు. నేను మీరు టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నారు, చాలా చక్కగా ఉంటుంది, ఎనర్జెటిక్ గా చెప్తున్నారు మీరు. నేను ఐఎమ్ పేషెంట్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ స్టేజ్ 2 అండి. ఓకేనండి. దీనికి మీరు చెప్పింది ఏంటంటే నేను వింటున్నాను ఫర్ ద లాస్ట్ 15 మినిట్స్ అని టీఆర్సీ ఇస్ నాట్ ఎఫెక్ట్ అని చెప్పారు మీరు. అవునండి. అది కూడా సేమ్ అండి. ఈవెన్ హైలూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్ మీకు బెనిఫిట్ ఉంటుందా అంటే స్టడీస్ లో దాని వల్ల ఎక్స్ట్రాగా ఫామ్ అయిన కార్టిలేజ్ ఏమీ లేదు. స్టడీస్ గురించి చెప్తున్నాను నేను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఒపీనియన్. ఎక్స్ట్రాగా ఫామ్ అయిన కార్టిలేజ్ అయితే ఏమీ లేదు, కానీ దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. వేసుకొని ట్రై చేస్తా అంటే ట్రై చేయొచ్చు, కానీ మీరు నాకు బెనిఫిట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే చేయకండి. దీంట్లో మీరు స్టేజ్ 2 అంటున్నారు కాబట్టి మీరు ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ పెయిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే థైమ్ మరియు స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్, అండ్ జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా, హెల్దీ డైట్ తింటున్నారా లేదా, ఇది ఇంపార్టెంట్. సో ఇవి మీరు ఫాలో అయ్యి మీ పెయిన్ తగ్గుతుంది అంటే కనుక మీకు స్టేజ్ 2కి ఇంకేం అవసరం లేదు. అండ్ మీరు 78 కదా, ప్రాబబ్లీ యూ మే నాట్ రిక్వైర్ జాయింట్ రిప్లేస్మెంట్ త్రూఅవుట్ యువర్ లైఫ్. 72-78 ఇయర్ ఓల్డ్ ఇప్పుడు స్టేజ్ 2 ఉన్నారంటే. సో మీరు చేసుకోవాల్సిందల్లా ఈ జాగ్రత్తలు పాటించి కింద ఎక్కువ దాని మీద జాయింట్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పెట్టకూడదు. అంటే కింద కూర్చోవడం కానీ ఇండియన్ టాయిలెట్స్ వాడడం కానీ వీలంత వరకు అవాయిడ్ చేయాలండి. వాకింగ్ అయితే కంపల్సరీ చేయాలండి, వాకింగ్ కంపల్సరీ చేయాలి, అండ్ థైమ్ మధ్య స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. ఇవి చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఇంజెక్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం, ఇంజెక్షన్ వెళ్ళటం వల్ల నాకు బెనిఫిట్ అవుతుందా అంటే స్టడీస్ ప్రకారం కూడా మీకు ఎక్స్ట్రాగా ఫామ్ అయ్యే కార్టిలేజ్ ఏమీ లేదు, ఎక్స్ట్రాగా ఫామ్ అయ్యే కార్టిలేజ్ ఏమీ లేదనమాట. సో కానీ నేను ఇంజెక్షన్ చేయించుకొని నా డిజనరేషన్ కొంచెం స్లో చేసుకుంటానంటే ఇదేంటంటే థియరటికల్గా హైలూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్ అయినా పిఆర్పి అయినా దే గోయింగ్ టు ప్రొవైడ్ నరిష్మెంట్ టు ద కార్టిలేజ్ అండ్ డీజనరేషన్ కొంచెం స్లో చేస్తారు థియరటికల్గా. కానీ స్టడీస్లో ప్రూవ్ అయిన సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ అనాలిసిస్లో మటుకు ఎంఆర్ఐలో మనకు ఎంఆర్ఐలో కానీ దేంట్లో అయినా ఎక్స్ట్రా కార్టిలేజ్ ఫామ్ అయినట్టు మటుకు లేదండి. ఓకే, మరో కాల్ ఉన్నారండి. సో మనం ఇంజెక్షన్స్ చేసుకోపోవడం అనేది మిస్ అవుతున్నామా లైఫ్లో అంటే మీరేం మిస్ అవ్వట్లేదు. ఓకే, మరో కాల్ ఉన్నారండి వెంకటరెడ్డి గారు గుంటూరు నుంచి. వెంకటరెడ్డి గారు నమస్తే, మాట్లాడండి డాక్టర్ గారు. నమస్తే అండి, నాకు 2018లోనే తిరుపతి భారత హాస్పిటల్లో మోకాలు అరిగిందన్నారు. ఓకేనండి. అయితే అప్పుడు నెల తర్వాత రమ్మన్నారు, నాకు వేరే కారణాల వల్ల వెళ్తాను ఏం పడలేదు. నెక్స్ట్ ఇయర్ పోవడం అనుకుంటే అక్కడ కరోనా వచ్చింది, కరోనా కారణంలో వెళ్ళలేదు. తర్వాత 2021లోనేమో మనం అక్కడ కోరుకున్న కేఎస్ రంగారావు గారు ఉన్నారు కదా, వారి ద్వారా ఉంటే ఇప్పుడు కరోనా టైం వద్దు, కొంచెం వెయిట్ తగ్గింది చాలు అన్నారు. షుగర్ బాగుంది,
దానివల్ల చేయలేదు. ఓకేనండి. అనుకున్నాం అండి, నాకు వయసు వచ్చేసి 60 కంప్లీట్ అవుతుంది రేపు. 68. ఓకేనండి. 66 కంప్లీట్ అవుతుంది. 66. ఓకేనండి. ఒకటండి, చెప్పండి చెప్పండి, మీ డౌట్ ఏంటి ఇప్పుడు? ఓకే, సో ఒకటండి, 66 అనేది మంచి ఏజ్ ఫర్ జాయింట్ రిప్లేస్మెంట్. మన బాడీ కూడా తీసుకుంటుంది. అండ్ మీ రెండు మోకాలు అరిగినాయి, మీకు మోకాల్లో నొప్పి ఉంటుందంటే కనుక సొల్యూషన్ జాయింట్ రిప్లేస్మెంట్. కానీ అరుగుదల మనకి ఇప్పుడు ఎంత ఉందో మనకు తెలియదు. మీరు చెప్పిన దాని ప్రకారం స్టేజ్ 4లో ఉన్నారంటే కనుక మీకు జాయింట్ రిప్లేస్మెంట్ ఖచ్చితంగా బెనిఫిట్ చేస్తుంది. థ్రూఅవుట్ యువర్ లైఫ్ మీరు లైఫ్ స్టైల్ కూడా బాగా బెటర్ అవుతుంది. ప్రొవైడెడ్ సర్జికల్ టెక్నిక్, ఎక్స్టెన్షన్ గ్యాప్, ఫ్లెక్షన్ గ్యాప్ రెండు ప్రాపర్గా మెయింటైన్ చేసి జాయింట్ని మంచిగా ఆరాంసే కూర్చోబెట్టామంటే కనుక మీకు ఫ్యాంటాస్టిక్ రిజల్ట్ ఉంటుందండి. సరే, జాయింట్ రిప్లేస్మెంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి వినిపిస్తున్నాయి మధ్యన, ఏది బెస్ట్ అంటారు? అవునండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్లో మనకు వచ్చేసి రొటీన్గా యూస్ చేస్తే కోబాల్ క్రోమ్ ఎలాయ్ ఉంటుంది. అదర్ జాయింట్ మెటీరియల్స్ విచ్ వి యూజ్ ఇన్ జాయింట్ రిప్లేస్మెంట్ వచ్చేసి సెరామిక్ అని ఉంటుంది, గోల్డ్ అని ఉంటుంది. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇది కూడా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యాక్ట్, నాట్ ఎన్ ఒపీనియన్. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే ఈవెన్ జర్నల్స్లో వీటిలో పబ్లిష్ అయింది కూడా రీసెంట్ మెటానాలిసిస్లో. మనము ఈ సిరామిక్ ఇంప్లాంట్ యూస్ చేయడం వల్ల కానీ, గోల్డ్ ఇంప్లాంట్ యూస్ చేయడం వల్ల కానీ బెనిఫిట్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏముంటుందా అంటే జీరో బెనిఫిట్ అండి. స్టాండర్డ్ గోల్డ్ స్టాండర్డ్ జాయింట్ ఇంప్లాంట్స్ సంథింగ్ లైక్ యూనో, కొన్ని కంపెనీస్ ఉన్నాయి, స్ట్రైకర్ అవ్వచ్చు, జాన్సన్ అవ్వచ్చు, డిప్యూ అవ్వచ్చు, ఇవన్నీ అనమాట. సో అలాంటి జిమ్మర్ అవ్వచ్చు, ఇవన్నీ వెరీ గుడ్ ఇంప్లాంట్స్. ఈ రొటీన్ ఇంప్లాంట్స్ మంచి ఇంప్లాంట్స్ విచ్ హావ్ లాంగ్ ట్రాక్ రికార్డ్, ఇవి వాడి ఇవి కూడా డిజైన్ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. ఈ డిజైన్ ఇంప్రూవ్ డిజైన్ మనం వాడినప్పుడు వాటి బెనిఫిట్ కూడా ఫెంటాస్టిక్ ఉంటుంది. సో మీరు అడిషనల్గా మీ హార్డ్ అండ్ మెనీ పెట్టుకుని గోల్డ్ ఇంప్లాంట్కి కానీ సిరామిక్ ఇంప్లాంట్ కానీ వెళ్ళాల్సిన అవసరమే లేదండి. ఓకే, సో వీటికి గోల్డ్ స్టాండ్ ఇంప్లాంట్స్కి వెళ్ళండి, రిజల్ట్ చాలా బాగుంటుంది. యా, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మొత్తంగా ఆస్టియోఆర్థరైటిస్కి సంబంధించి అనేక సందేహాలు నివృత్తి చేశారు. మీకేమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్గా అమూర్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో కూడా కలిసి మరిన్ని సందేహాలకు సలహాలు తీసుకోవచ్చు కూడా. ఇది వాళ్ళ జీవన రేఖ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ.